హలో ఎవరు లైక్ ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు అండ్ ఎప్పుడో రిజల్ట్స్ వస్తాయని చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు కదా. లైక్ అందరిది అదే పరిస్థితి. టెన్త్ అయిపోయింది, టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి, కొంచెం గోల గోలగా ఉన్నాయి. సో ఇంటర్ కూడా అలాగే వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వస్తుంది. లైక్ టీవీ ఫైవ్లో కొన్ని ఆర్టికల్స్ అవి అలా వచ్చాయి కదా, లైక్ అంటే ఎక్కువ ఫెయిల్ చేసేస్తున్నారు, లైక్ ప్రతి 20 మెంబర్స్లో ఒకరు ఫెయిల్ అంట, లైక్ పేపర్స్ పోయాయి, లైక్ సంథింగ్ అలా చాలా ఆర్టికల్స్ వచ్చాయి కదా. నేను కూడా చూస్తున్నాను, అంటే మీకు అప్డేట్ ఇవ్వాలంటే ముందు నేను తెలుసుకోవాలి కదా. నేను చాలా సజెషన్స్ తెలుసుకుని గ్యాదర్ చేసి వాటిని కంపైల్ చేసి మీకు సింగిల్ వీడియోలో పెడుతున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ఛానల్. మినీ చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటి, తర్వాత ఇంటర్ అయిపోయింది కదా, ఇంజనీరింగ్లో ఏంటి మొత్తం ఏ టు జెడ్ అన్ని వీడియోస్, అన్ని గైడెన్స్ వీడియోస్ అండ్ అన్ని వీడియోస్ వస్తాయి. ఏ కాలేజ్లో ఏంటి, ఎంసెట్ మీద సంథింగ్, ఎంసెట్ మీద ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. మీరు ఒక ఎంసెట్ రాసే వాళ్ళు అయితే వెళ్ళి చూడండి ఒకసారి. అండ్ తర్వాత ఇప్పుడు ఇంటర్ గురించి మాట్లాడితే లైక్ జూన్ 4th వీక్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి రిజల్ట్స్ అనే టాక్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 23 ఆర్ 24, అంటే ఇంకొక 12 డేస్ అలా ఉంటుంది. సో ఈ 12 డేస్లో వచ్చే ఛాన్స్ అనేసి మ్యాక్సిమం, అంటే అఫీషియల్గా వాళ్ళే చెప్పారు 23 ఆర్ 24, సంథింగ్ ఆర్ బిట్వీన్. మరీ లేట్ అయితే సంథింగ్ 28, అంటే ఈ మంత్ లోపే వచ్చేస్తాయి ఖచ్చితంగా. కానీ అది 23 ఆర్ 24 అనేది మ్యాక్సిమం. ఒకవేళ అప్పటికి ఏమైనా కొన్ని కారణాల వల్ల, లైక్ ఇప్పుడు పాల్ సెట్ లేట్ అయింది చెప్పిన దానికన్నా, ఇంటర్ లేట్ అదే 10th లేట్ అయింది, సో ఇంటర్ కూడా లేట్ అయితే ఇంకొక 5 టు 5 డేస్ అలా వెళ్తుంది. ఏదైతే ఏదైనా సరే ఈ మంత్ ఎండింగ్ కల్లా మెడల్స్ మీ దగ్గర ఉంటాయి, మీ మార్క్స్ మేము మీ ఫోన్స్లో ఉంటుంది. సో అది అప్డేట్ అంటే 23 ఆర్ 24, అంటే చాలా వెయిట్ చేస్తుంటారు కదా. సో అందుకని అప్డేట్ చెప్తే ఒక ఓకే 10 రోజులు కొంచెం ఫ్రీ ఉంటారు, లేకపోతే రోజు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అలా టెన్షన్ కాకుండా, టెన్షన్ తోటి ఏం చదవరు అండ్ హాలిడేస్ కూడా ఏమి ఎంజాయ్ చేయరు. సో ఒక డేట్ అనుకోండి అనుకోండి, సో ఆ డేట్లో ఒక అప్రోచ్ వస్తారు. ఈ 8 రోజులు కొంచెం ఇంకేం పని చేసుకుంటారు కదా. అండ్ ఆగస్ట్లో ఏమో సప్లిమెంట్ ఎగ్జామ్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే తక్కువ వచ్చిన లైక్ తక్కువ వచ్చినకి ఇస్తారో లేదు ఛాన్స్ తెలీదు, బట్ సప్లిమెంట్ ఎగ్జామ్స్కి అయితే ఆగస్ట్లో ఛాన్స్ రాసుకోవచ్చు. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ మీ ఒక ఎంసెట్ రాసిన వాళ్ళు మీకు తెలిసినట్టయితే మా ఛానల్ షేర్ చేయండి. లైక్ చాలా వీడియోస్ ఉన్నాయి ఎంసెట్లో, అంటే నా ర్యాంక్ ఎలా తెచ్చుకోవచ్చు అండ్ నేను ఏం చేశాను అండ్ ప్రతి సబ్జెక్ట్కి ఏం చదవాలి ఎలా చదవాలి ఒక ప్లాన్ ఏంటి సంథింగ్ అలా అన్ని చెప్పడం జరిగింది. సో ఒకసారి ఆ వీడియో షేర్ చేస్తే కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. సో ఎక్కువ మందికి యూజ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్.